రాజకీయ దానికోసం పోతలేను. నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కాదు. నేను దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరించడానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సహకరించడానికి, ఓటర్ జాబితా విషయంలో ఎవరైతే మార్పులు చేర్పులు ఉన్నాయో, ఎన్రోల్మెంట్ కానీ ఓటర్ను దొంగోటర్ను గుర్తించడం కానీ, అడ్రస్లు చేంజ్ అయిన వ్యక్తులకు సహకరించడం కానీ, ఇప్పటివరకు ఓటర్స్లో నమోదు కానీ ఓటర్స్కు నమోదు చేసే ప్రక్రియలు భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సమావేశం ఏర్పడేసి నేను వెళ్తున్నాను. దానికి దాంతోపాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, గోవా ఆ రాష్ట్రాలు కూడా పర్యవేక్షించాలని చెప్పి కేంద్ర నాయకత్వం జాతీయ పదాధికారులకు చాలా మందికి బాధ్యత పేపర్ దానిలో భాగంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి నాకు కూడా బాధ్యత పేరు కాబట్టి దానిలో భాగంగా మాత్రమే పోతున్నాను. నేను నేను ఏపీ రాష్ట్ర అధ్యక్షుని కాదు కానీ నేను బోర్డే ఎల్లుండిపోతున్నా రాజకీయాల కోసం కాదు. చూద్దాం వాడు రాజకీయ వాడి కార్యకర్తల యొక్క ఆలోచన కార్యకర్తల యొక్క ఆలోచన బట్టి మా ప్లాన్ మా ప్రణాళికే మాకున్నది. కాంగ్రెస్ వాళ్ళు పైసల కోసం దరఖాస్తులు పైసల కోసం చంపడానికి వాళ్ళు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనతో ప్రకటించి కూడా ఉన్న వాళ్ళు పోయితట్టున్నారు. ఇప్పుడు చూస్తే ఇవాళ ఒక్కొక్కరు లుళ్ళెత్తుతాడా? ఒక్కడు ఇస్తారు, ఇవాళ ఒక్క బిస్కెట్ ఇస్తాడు, ఒక 10 పేర్లు ఇస్తాడు, 20 పేర్లు ఇస్తాడు. ఎవరు ఒక్కడే కాపాడుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి? లేకుంటే లిస్ట్ ప్రకటించి కూడా ఉన్న వాళ్ళందరూ వీగేతట్టున్నారు. కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే దరఖాస్తుకు 50 వేలు పెట్టారు. దానిలో రిజర్వేషన్ ఇచ్చారు పాపం. ఎస్సీ ఎస్టీలకు 20 వేలు అట ఎగ్జామ్షన్ ఇచ్చారు. చెప్తున్నారు ముఖ్యమంత్రి ఏమో మద్యం టెండర్ల ద్వారా అప్లికేషన్ ద్వారా పైసలు చంపుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఎమ్మెల్యే అప్లికేషన్ ద్వారా పైసలు చంపుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చూడండి, నవంబర్ దానికన్నా గడువు ఉన్నది. మద్యం అప్లికేషన్ల ద్వారా 2500 కోట్లు సంపాదించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. 2500 కోట్లు సంపాదించాడు. ఇవాళ 25% టెండర్ ద్వారా పైసలు కట్టారు. 20% కట్టాల్సి వస్తుంది. దాని ద్వారా మళ్ళీ 800 కోట్లు వస్తాయి. అంటే దాదాపు ఈ మద్యము టెండర్ల ద్వారా మద్యం ఈ 25% అమౌంట్ కట్టడము ఈ అప్లికేషన్ ద్వారా ఒక 3500 నుంచి 3800 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సంపాదిస్తాడు. టెండర్లు వల్ల 8 నవంబర్ దాకా గడువు ఉన్నది. నువ్వు ముందే ఎట్లా టెండర్లు పెడతావు? 25% పన్ను ఇప్పుడు ఎట్లా అమౌంట్ ఎట్లా తీసుకుంటావు నువ్వు? దివాలా తీసిన దుకాణం ఇది బీఆర్ఎస్ పార్టీది, ప్రభుత్వం అది. కాబట్టి ఇప్పుడు నేను ఎలా నమ్మియాల? మళ్ళా నవంబర్ ఎన్నికలు, నవంబర్ దాకా నమ్మియాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటను ఎవరు వరుచుకుంటాడు, ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి నవంబర్ దాకా జీతాలు ఇవ్వాలి. ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తాడు. ఇప్పుడు ఈ 3 నెలలు చూడండి మీరు, ఈ 3 నెలల్లో ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తా అంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. 50 మందికి 100 మంది డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఎక్కువ 1000 మందికి ఇస్తారు అవచ్చు. దళిత బంధు మళ్ళీ 1000 మందికి ఇస్తా అంటాడు. 3 ఎకరాలు ఇస్తా అంటాడు. అన్ని రకాలుగా ఇలా మళ్ళా ఈ 4 నెలల పాటు సినిమా చూపడతాడు. ఇక కొత్త సంక్షేమ పథకాలు అంటాడు, వాటిని 4 నెలల పాటు అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ 4 నెలల తర్వాత సినిమా చూపడతాడు. మనకు చుక్కలు చూపడతాడు. మనకు దయచేసి తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి మాటలు, బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మకండి. ఈ 4 నెలల పాటు మళ్ళా మనల్ని నమ్మించి వంచి మోసం చేసి మళ్ళీ 4 మంత్స్ తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళా అనుకోకుండా అధికారం వచ్చింది అనుకోరి. మన కొంప కొలరే. అంతకుముందు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలంగాణ సమాజం జాగ్రత్తగా దయచేసి ఆలోచించండి. మళ్ళీ ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వగానే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరు కూడా అబ్బా ఫస్ట్ నాడు జీతాలు వచ్చాయని నమ్మిరనుకో. మళ్ళా ఈ ప్రభుత్వం తప్పిపోయి ప్రభుత్వం వస్తే మీకు 3 నెలలు కాదు, సంవత్సరంగా జీతాలు ఇవ్వరు. ఒక 5 రూపాయలు 10 రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పేదలందరూ మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అని చెప్పి నమ్మించి మోసం పోయి ఓట్లేస్తే మీ ఇల్లు కాదు, మళ్ళీ అప్పుల పాలైంది. మనందరి మీద ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు అప్పు చేసి మన బతుకులు బర్బాద్ చేసేటువంటి ప్రయత్నం ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న విషయాన్ని
ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిందే నేను కోరుతాను. ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాని పార్టీ ఏ హామీ ఇచ్చినా కూడా నమ్మకం చేసేసి వాళ్ళు తెలంగాణ దివాలా తీసి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తుంది? ఉన్న మద్యం టెండర్లు వీక్తున్నాయి. ఉన్న టెండర్ అన్ని ముఖ్యమంత్రి నమ్మకపోతున్నాడు కదా. మీకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుంటారు? గతంలో మీకు అధికారం ఇస్తే పూర్తి అవినీతిమయం చేశారు మీరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మొత్తం అవినీతి కుంభ అవినీతిమయం చేసింది. బీఆర్ఎస్ పార్టీ సగం మొత్తం అప్పుల పాలు చేసింది. అవినీతితో పాటు అప్పుల పాలు చేసింది. వాళ్ళ కేంద్రంలో మళ్ళా ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. మోడీ గారు ధైర్యంగా నిధులు ఇవ్వాలంటే ఇక్కడ అదే నిజాయితీవంతమైన పాలన కావాలా వద్దా? మనకు రాజీవ్ గాంధీ గారు అన్నారు కేంద్రం రూపాయి ఇస్తే 75 పైసలు విక్తున్నాయి, 15 పైసలు వస్తున్నాయి అని చెప్పి. అటువంటి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ కదా అవుతుంది? మరి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఇక్కడ అవకాశం ఇస్తే నిజాయితీగా అప్పుల రూపులోనే రాష్ట్రాన్ని ఆదుకునే అవకాశం ఉంది, పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ఎన్నికల సీఓ గారిని ఈరోజు కలవడం జరిగింది. కలిసి ఇప్పటికీ ఎన్నికల ఓటర్ లిస్టులన్నింటిలో కూడా డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఓటర్ లిస్టులో ఇంకా ఉండటం జరుగుతుంది. అలాగే ఇన్వాలిడ్ కానీ బోగస్ కానీ ఒకే ఫోటోతో లేదా ఒకే పేరుతో ఒకే ఓటర్ ఐడితో ఇలా రకరకాల లోపాలతో ఓటర్ లిస్టులో ఇంకా ఓటు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఒక మనిషికి ఒక ఓటు ఖచ్చితంగా ఉండి తీరాలి. అంతేగాని ఒక మనిషికి ఒకటికి మించి ఓట్లు ఉండటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది చాలా అన్యాయం, కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పని, అలాగే గడచిన ఒక 15 రోజులుగా ఈనాడు రామోజీరావు గారు కానీ అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు కూడబలుక్కుని ఆంధ్రప్రదేశ్ ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పని రకరకాల పిటిషన్లు ఇస్తూ పత్రికల్లో అభూత కల్పనలు రాస్తూ తప్పుడు వార్తలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఓటర్ లిస్టులన్నింటినీ కూడా కెలికేస్తున్నారని చెప్పని, తోడు దొంగలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తోడు దొంగలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యన పదవుడిపోయినాడు కూడా ఒకటి వచ్చాడు ఇక్కడ, వాడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. నియోజకవర్గానికి 10,000 ఓట్లు చేర్చారు, 20,000 ఓట్లు చేర్చారని. ఇదేమన్నా ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసుకున్నట్టు అనుకుంటున్నాడు అతను. అందుకే ఏ తీరు తెన్ను లేదు కాబట్టి ఎన్నికలు వచ్చిన తర్వాత అడుగుడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ దాని మీద కూడా ఉదాహరణలతో సోదాహరణంగా 2017, 2018, 2019 ఓటర్ లిస్టులో ఎలా ఉన్నాయి, అలాగే 2023లో ఓటర్ లిస్టులో ఏ రకంగా ఉన్న పరిస్థితులు, ఒకే మనిషికి ఒకే ఓటర్ ఐడి కార్డుతో అలాగే డూప్లికేటు అంటే అడ్రస్ చిన్న డోర్ నెంబర్ మార్పుతో చిన్న అంటే పురుషుడా స్త్రీ అనే ఒక మార్పుతో అదే పేరుకి అదే పేరున్నటువంటి వ్యక్తులకి లేదా అడ్రస్లో చిన్న మార్పు కానీ ఇట్లాంటి వాటి చిన్న చిన్న లోపాలతో ఒకే మనిషికి 2-3 ఓట్లు ఉండటున్నటువంటి పరిస్థితులు, ఇలాంటి ఓట్ల సంఖ్య 59,18,631 ఓట్లు ఉన్నాయని చెప్పని 2019 ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ఇవాళ 2023 ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఓటర్ ఐడి తో గాని లేదా వయసు ఒకే మనిషికి అదే పేరు అదే తండ్రి పేరు అదే భర్త పేరు లేదా అదే అడ్రస్ తో ఉండి చిన్న మార్పు తో వయసు తేడాతో ఉంటం గాని లేదా ఒకే మనిషికి అదే వయసు ఉంటది అదే మనిషి భర్త అతనే లేదా తండ్రి అతనే రెండు నియోజకవర్గాల్లో ఈ రకంగా ఉన్నటువంటి ఓట్లు సుమారుగా 40 లక్షలు ఉన్నాయని చెప్పని తెలంగాణలో అదే మనిషికి ఓటు ఆంధ్రాలో అదే మనిషికి ఇక్కడ ఓటు ఇలా సుమారుగా 16 లక్షల 59 వేల ఓట్లు ఉన్న పరిస్థితుల్ని ఎన్ని కూడా సరిచేయమని చెప్పని ఎంక్వైరీ చేయండి విచారణ చేయమని చెప్పని ఎలక్షన్ సీఈఓ గారి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన డిమాండ్గా ప్రతి ఓటర్కి ఆధార్ కార్డు అనుసంధానం చేసి తీరవలసిందే అని చెప్పని వారికి అర్జీ ఇచ్చడం జరిగింది తప్పకుండా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి దీన్ని పైకి పంపిస్తానని చెప్పారు ఒకే మనిషికి ఒకే ఆధార్ కనుక తప్పనిసరిగా సీడ్ చేస్తే కనుక ఈ దొంగ ఓట్లు కానీ ఒక మనిషికి రెండు నియోజకవర్గాల్లో లేకపోతే రెండు ఇళ్లలో లేదా రెండు పేటల్లో రెండు గ్రామాల్లో లేదా రెండు జిల్లాల్లో లేదా రెండు రాష్ట్రాల్లో ఈ రకంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఓట్లు పుట్టించుకునేటువంటి పరిస్థితులు లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ పెరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఓటర్కి ఆధార్ని సీడ్ చేయమని చెప్పని ఆధార్ని అనుసంధానం చేయమని చెప్పని కూడా ఎన్నికల ప్రధానాధికారికి ఇవ్వడం జరిగింది ఇవాళ మేము ఇచ్చినటువంటి వారికి ఉదాహరణలతో సహా వారికి ఇచ్చినటువంటి దీంట్లో ఒకే ఓటర్ ఐడితో ఉన్నటువంటి రెండు ఓట్లు కలిగినటువంటి వ్యక్తులు ఉదాహరణగా ప్రకాశం జిల్లాలో పరుచూరులో ఒక ఓటు అలాగే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో ఒక ఓటు ఉన్నటువంటి ఒకే వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని చూపించడం జరిగింది ఇది 2019లో కూడా ఉంది 19 జనవరిలో కూడా ఓటర్ లిస్టులో ఈ ఓటు అలాగే ఉంది ఇవాళ 2023 జనవరి లిస్టులో కూడా అదే పేరు అలాగే ఉంది 2019 ఓటర్ లిస్టులు ఏమున్నాయో ఇవాళ కూడా అయ్యే ఉన్నాయి అసలు ఓట్లు ఏదో చేయాలి ఏదో చేయటం ద్వారా ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఉండేది కేవలం మీ చంద్రబాబు నాయుడికి తప్పితే ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు ఈ భారతదేశంలో ఎవరికీ ఉండవు ఎవడన్నా ఓటర్లను గెలవాలనుకుంటాడు దొంగ ఓట్లు చేర్చి రకంగా అవతల పార్టీ వాడు ఓట్లు తీసేయటం మొన్న అడుగుడు పోయినాడు వచ్చి మాట్లాడతాడు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి నువ్వు పనోడివి అయితే అసలు నీ పదవి ఎందుకు ఉపయోగిస్తారు ఇక్కడికి వచ్చి తగుదనమ్మని బయలుదేరి మాట్లాడతాడు ఏంటయ్యా అంటే నియోజకవర్గానికి ఒక 10,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చేసుకుంటుంది కొన్ని చోట్ల 20,000 ఓట్లు చేర్చుకుంటుంది బండి సంజయ్ అండి ఎవడైనా మరి అడుగుడు పోయినాడు ఆడే కదా పైన మామూలు దేవుడు పైన పీకితే బీజేపీ వాళ్ళు కింద పీకారు కుర్చీ పీకారు దిక్కుమాలండి చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేయటం తిరిగేది ఒక పార్టీలో నోరేమో ఇంకో పార్టీ కోసం పనిచేయటం ఎందుకు ఈ దిక్కుమాలిన బతుకులు రాజకీయాలు నాకు అర్థం కాదు ఎందుకు బతకాలిట ఇవాళ మీరు చూసుకోండి ఒకసారి ఇదంతా ఈ ఎలక్షన్ కమిషన్ డేటా